విజయవాడ రణరంగంగా మారింది. ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. ఈరోజు తెల్లవారుజాము 3 గంటల నుంచే ఈ అరెస్టుల పర్వం ప్రారంభమైంది. విజయవాడ ధర్నా చౌక్లో ఆందోళన కొనసాగిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలను అక్కడి నుంచి వైదొలగాలంటూ పోలీసులు హెచ్చరించి తెల్లవారుజాము 3 గంటలకే టెంట్లు కూడా తొలగించారు. అక్కడే సుమారుగా 800 మంది అంగన్వాడీ కార్యకర్తలని అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకి తరలించారు. ఆ తర్వాత ఉదయం నుంచి అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. బీఆర్టీఎస్ రోడ్లో ఈరోజు పెద్ద స్థాయిలో నిరసనలకు అంగన్వాడీ కార్యకర్తలు ప్రణాళిక రచించారు. అయితే అంగన్వాడీ కార్యకర్తలు విజయవాడ రాకుండా ముందస్తుగానే అరెస్టుల పర్వం కొనసాగింది. అటు ఇచ్చాపురం నుంచి ఇటు కుప్పం వరకు అన్ని చోట్ల కూడా నిన్న ఉదయం నుంచే పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఇతర ప్రైవేట్ వాహనాల్లో కూడా తరలి వస్తున్నటువంటి అంగన్వాడీ కార్యకర్తల్ని ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. అయినప్పటికీ కూడా పోలీసులు కళ్ళుగప్పి వేలాది మంది విజయవాడ తరలివచ్చారు. సుమారుగా 4000 మంది అంగన్వాడీ కార్యకర్తల్ని ఈరోజు పోలీసులు విజయవాడలో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినటువంటి అంగన్వాడీ కార్యకర్తలను కూడా దూర ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకి తరలించి అక్కడ వాళ్ళందరినీ కూడా నిర్బంధించారు. ఈ అరెస్టుల పర్వం మీద అంగన్వాడీ కార్యకర్తలు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. 41 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల ఆందోళన, ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. 41 రోజులుగా సమ్మె చేస్తుంటే ఎస్మా పేరుతో తాజాగా తమల్ని తొలగించాలంటూ ఉత్తర్వులు ఇవ్వడం పట్ల అంగన్వాడీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. జగనన్నకి చెబుతాం పేరుతో అనేక మంది సంతకాలు సేకరించి ఈరోజు విజయవాడకి తరలి వస్తే కనీసం చెప్పుకునే అవకాశం కూడా లేకుండా ప్రభుత్వం తమని అడ్డుకుందని అంగన్వాడీలు చెబుతున్నారు. అయితే మరొకవైపు మాత్రం ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలను తొలగించేందుకు ఏర్పాట్లు చేసింది. సమ్మె విరమించి విధుల్లో చేరనటువంటి వాళ్ళందరినీ కూడా తొలగించాలంటూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దానికి అనుగుణంగానే జిల్లాల్లో కలెక్టర్లు సన్నాహాలు చేస్తున్నారు. సోమవారం ఉదయం ఎవరెవరు విధుల్లో చేరారో వారి మినహా మిగిలిన వారందరినీ కూడా తొలగించినట్టేనట్టుగా కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు ప్రకటించారు. ఇప్పటికే విధుల్లో చేరినటువంటి అంగన్వాడీ కార్యకర్తలు చేరకపోతే వాళ్ల స్థానంలో ఆయాలకు బాధ్యతలు అప్పగించబోతున్నట్టు కూడా పార్వతీపురం, మన్యం జిల్లా కలెక్టర్ ప్రకటించారు. కాకినాడ జిల్లాలోను, బాపట్ల జిల్లాలోనూ కూడా కలెక్టర్ నుంచి ఇలాంటి అధికారిక ప్రకటనలు వచ్చాయి. అయితే ఈ తొలగింపుల మీద అంగన్వాడీ కార్యకర్తలు మండిపడుతున్నారు. అంగన్వాడీ కార్యకర్తలను అరెస్ట్ చేసి ఆందోళన అడ్డుకోవడం మీద వామపక్షాల నాయకులు కూడా తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ నిరవధిక దీక్షలకు పూనుకున్నారు. విజయవాడలోని సిపిఎం కార్యాలయంలో వామపక్షాలకు చెందినటువంటి సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ సహా వివిధ పార్టీల నేతలు దీక్షలు కొనసాగిస్తున్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావుతో పాటు పలువురు నాయకులు ఈ దీక్షల్లో ఉన్నారు. ప్రభుత్వం స్పందించి అంగన్వాడీల వేతనాలు సహా వివిధ సమస్యల్ని పరిష్కరించాలని వామపక్షాల నేతలు కోరుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పటికే తాము చేయగలిగింది చెప్పామని, వేతనాల విషయంలో జూలైలో పెంచుతామని, తక్షణమే సమ్మె విరమించి విధుల్లో చేరాలని చెబుతుంది. విధుల్లో చేరినటువంటి వాళ్ళందరిపైన ఎస్మా ఆధారంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం అంటోంది. మరొకవైపు అంగన్వాడీలు మాత్రం తమ ఆందోళన కొనసాగిస్తామని, సమ్మె విరమించే ప్రశ్నే లేదని చెబుతున్నారు. దీంతో ఇటు ప్రభుత్వం, మరొకవైపు అంగన్వాడీ యూనియన్లు, వారికి మద్దతుగా కొన్ని వామపక్ష పార్టీలు కూడా ఆందోళనకు పూనుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ సమస్య మరింత ఉధృతమవుతున్నట్టుగా కనిపిస్తోంది.